హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్యనే ఫేస్బుక్ వాట్సాప్లో ఒక విషయం అనేది చక్కర్లు కొడుతుంది. ఆ విషయం ఏంటంటే, ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ సర్టిఫికెట్స్ అన్నీ తీసుకుని ఏ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు ఆ జిల్లాలో డిఈఓ ఆఫీసులో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి అన్నటువంటి న్యూస్ అనేది చాలా వైరల్గా మారినటువంటి విషయం చూస్తున్నాం ఫ్రెండ్స్. అయితే అది నిజంగా వైరలా లేదా రియలా అనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంది. ఆ వివరాలను ఈ వీడియోలో తెలియచేస్తాను ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్తే, 2014లో మనకి డిఎస్సికి డిఈఓ ఆఫీసులో సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవడం జరిగింది. అదేవిధంగా 2018లో కూడా అదేవిధంగా చేయించుకోవాలి అన్నటువంటి న్యూస్ అనేది మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. కానీ మనం డిఎస్సికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి ఒకసారి వెళ్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ డౌట్ అనేది చాలామందికి ఉంది. ఎందుకంటే నన్నే చాలామంది అడిగారు, నాకు కూడా, నేను కూడా కన్ఫ్యూజ్ అవ్వటం జరిగింది. ఆ విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఈ వీడియోలో తెలియచేయటం అనేది జరిగింది ఫ్రెండ్స్. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీరు కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే చూడండి, ఇక్కడ Frequently Asking Questions for DSC 2018 అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని మనం ఒకసారి క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లో కనుక మనం చూసినట్లయితే చాలా, అంటే ఈ సైడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే క్వశ్చన్స్ అంటే మనలాగా డిఎస్సి అభ్యర్థులు అడిగినటువంటి వేరియేషన్స్, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి, వాటికి పక్కనే ఆన్సర్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే స్క్రోల్ చేసుకుంటూ కిందకు వద్దాం. కిందకు వస్తే 16వ పాయింట్లో చూస్తే, వెదర్ ద క్యాండిడేట్ హ్యాజ్ టు సబ్మిట్ జిరాక్స్ అప్లికేషన్ ఫ్రమ్ అండ్ అదర్ సర్టిఫికేట్స్ ఇన్ డిఈఓ ఆఫీస్ ఆర్ నాట్ అనే ప్రశ్న ఇక్కడ లేవనెత్తడం జరిగింది. దానికి గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటి అంటే, నాట్ నెససరీ అనే వర్డింగ్ని ఇక్కడ చూపించడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ నాట్ నెససరీ అంటే 2014లో లాగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనేది 2018లో ఎట్టి పరిస్థితుల్లో ఉండదు, ఆన్లైన్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ విషయాన్ని ఫేస్బుక్, వాట్సాప్లో చాలా వైరల్గా మారింది ఫ్రెండ్స్. ఆ విషయాన్ని అయితే మీరు నమ్మొద్దు. చాలా ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్లో మనం చూసి నేను విషయాన్ని చెబుతున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి.